దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మీతో పంచుకునే వాక్య భాగము, ఆయన ఒక్కడే మన కార్యములను జరిగించేవాడు. కార్యములు జరిగించేవాడు ఆయనే. ఎవరు కార్యములను జరిగించాలంటే, మన ఏ కార్యమైనా సరే, అది ఒక గృహమే కానీ, ఒక వివాహమే కానీ, ఒక గర్భఫలమే కానీ, ఏమండి నీ అభివృద్ధే కానీ, నీ ఉద్యోగమే కానీ, నీ చదువే కానీ, ఏదైనా వృద్ధి చెందాలి, అది ఉన్నతంగా ఉండాలంటే ఆ దానిని ఎవరు నడిపించాలంటే ఆమెన్. దావీదు 92 కీర్తనలో మీతో ఈ మాటను చూపించాలని కోరుతూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ సమయంలో నీవు మాతో ఈ వాక్యాన్ని తెలియపరచండి, మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. చదవండి 92 కీర్తన. మంచిది నీ నామమును కీర్తించడం మంచిది. మంచిది ఎందుకనగా, యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుస్తున్నావు. ఆమేన్. ఒక వ్యక్తి జీవితంలో ఉన్నతమైన సంతోషకరమైన కారణము రావాలంటే ఆ కార్యము దేవుడు జరిగించాలి. అర్థమవుతుందా? ఎవరు చేయాలి? కొన్నిసార్లు పెళ్ళి అయింది అనుకోండి, ఒక ఏడాది గడిచిన తర్వాత అడిగే మాటలు ఏంటి చెప్పరే? ఏమంటారు? అమ్మా ఏమన్నా విశేషమా? ఏమన్నా ఉందా? ఒక రెండేళ్ళు అయితే పిల్లలు ఎంతమంది? మూడేళ్ళు అయితే? ఇలాగా అనుకుంటూ పోతుంటే నేను అంటాను, ఈ గర్భఫల విషయంలో ఎవరివ్వాలి? ఇది ఎవరి కార్యము? ఆలోచన చేయండి సహోదరులారా, ఎవరు చేయాలండి? వాక్యం సెలవిస్తుంది, దేవా నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరుస్తున్నావు. ఆమెన్. దేవుడు కార్యము చేయకపోతే మనకేముండదు, ఏముండదు? అసలు డబ్బు ఉంటే సంతోషం ఉంటుందా? డబ్బు ఉంది కానీ ఒంట్లో జబ్బు ఉంది, సంతోషం ఉంటుందా? చెప్పాలి. ఏమండి డబ్బు ఉంది కానీ ఏం లేదు? ఏం లేదు. ఎందుకు లేదు? ఒంట్లో ఏముంది? ఒంట్లో ఉన్న అనారోగ్యము నీ సంతోషాన్ని ఏం చేసింది? అది నీలో రాకుండా వేదన, భయము, కలవరము, చింత, దుఃఖాన్నే పెట్టుకో ఉంచుతుంది. సంతోషాన్ని ఇవ్వటం లేదు. డబ్బు ఉంది, డబ్బుతో ఖరీదైన హాస్పిటల్కి వెళ్ళొచ్చు, డబ్బుతో ఏమండి ఒకవేళ మంచి హాస్పిటల్లో బెడ్ను చూసుకోవచ్చు, డబ్బుతో కాస్ట్లీ మందును కూడా తెచ్చుకోవచ్చు, చాలా తెచ్చుకోవచ్చు, కానీ డబ్బుతో ఏమి తెచ్చుకోలేం? చెప్పాలి. డబ్బుతో ఏం తెచ్చుకోలేం? సంతోషాన్ని తెచ్చుకోలేం. కారణం ఏంటి? అది ఎవరివ్వాలి? ఆమెన్. అది ఆయనే ఇవ్వాలి. వాక్యములో మరొక మాటను మీకు గుర్తు చేస్తాను. దావీదు అంటాడు 57 కీర్తన 2 వచనములో, అక్కడ కూడా వ్రాయబడిన మాట, ఇదిగో నేను ఎందుకు మొరు పెడుతున్నానంటే ఒక కార్యము జరిగించేవాడు ఆయన. ఆమెన్. ఎవరట? నా కార్యము సఫలపరచు దేవునికి నేను మొరు పెడుతున్నాను. ఆయన ఆకాశము నుండి ఆలకించి, ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. స్తోత్రం. దావీదు కూడా ఈ మాటలు అంటున్నాడు, నా కార్యము సఫలపరచు. అంటే నీ కార్యము జరగాలంటే నువ్వు దేవునికి ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి పరిగెడుతున్నావు, వెళ్ళొద్దని నేను అన్ను, ఈ డాక్టర్కి కాదని ఆ డాక్టర్కి, ఈ హాస్పిటల్ కాదని ఆ హాస్పిటల్కి పరిగెడుతున్నావు. కానీ నేనంటాను, అసలైన విడుదల దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు ఇస్తాడు.
ఆమేన్. ఆయన ఇస్తాడు. సోదరు డేవిడ్ గారు కూడా ఈ మధ్యకాలం దగ్గర దగ్గర 10 రోజులు అవుతుంది, ఆయన కూడా చాలా బలహీనమైపోయారు. ఈ వారం మందిరానికి రాగలరా అంటే బ్రదరు ప్రార్థన చేయండి అనుకూలతను బట్టి. ఆ రకంగా చెప్పాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కరోనా వైరస్ అనేకులను బాధిస్తూ, అనేకులను కలవరపరుస్తూ, అనేకులను టచ్ చేసుకుంటూ వెళ్తుంది. మీకు తెలీదు, దేనికి స్తోత్రం. అనేకుల్ని టచ్ చేసుకుంటూ వెళ్తుంది. అలాంటి పరిస్థితుల మధ్యలో పట్టబడి విడుదలకు దేవుడే మార్గం తెరుస్తున్నాడు. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ప్రేమంది ఏం బిడ్డారా, ఆయన దగ్గరికి నేను తరచూ వెళ్ళేవాడిని, తరచూ వెళ్ళేవాడిని, ప్రార్థన చేస్తూ తరచూ ఫోన్ చేసేవాడిని. ఒకవేళ చెప్తే కలవరపడతారు, చెప్తే భయపడతారు, కానీ అది శోధించింది అయితే నా ప్రభు విడిపించి లేవనెత్తాడు. స్తోత్రం. ఊపిరి చాలా ఇబ్బంది పడిపోయేవారు, ఆయన చాలా ఆయాసపడిపోయేవారు. తీసుకోవడం చాలా కష్టంగా అవుతుంది బ్రదర్ అనేవారు. నేను వెళ్ళాను, తరచూ వెళ్ళాను, ప్రార్థన చేశాను, దేవుని మాటలు చెబుతూ ధైర్యపరుస్తూ. ఆయనకు అసాధ్యమైంది లేదు కదా, ఆయనే లేవనైతే నిలబెట్టాడు. నా దేవా నా శోధనలో బాధలలో నెమ్మది నిచ్చుచున్నది, నీ కృంగినప్పుడు నీ నలిసినప్పుడు నీ వాక్యమే నా వేదనలో నెమ్మది నీ నలిసినప్పుడు నీ మళ్ళా పరచుచున్నది ఏమో నా దేవా. బలమైన హల్లెలూయా. బలపరిచేది ఎవరి మాట? దావీదు అంటాడు, నా కార్యము సఫలపరచు దేవునికి నేను మొర్ర పెడుతున్నాను, ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను. ఏం చేస్తున్నాడట? చదవండి. ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. ప్రియులారా, ఒకవేళ నీ దగ్గర ధనం ఉంది, నీ చుట్టూ బంధువులు ఉన్నారు, నీ చుట్టూ కుటుంబీకులు ఉన్నారు, నీ చుట్టూ రక్త సంబంధులు ఉన్నారు, ఎందరూ ఉన్నా సరే ఆ సమాధానము ఆ సంతోషము వీళ్ళెవరి ద్వారా రాదు, అది ఆయన ద్వారానే వస్తుంది. ఎక్కడికి పారిపోతాం? ఎవరింటికి పారిపోతాం? ఏ ఇల్లు బాగోలేదని ఎక్కడికి పరిగెడతాం? ఆయన సమాధానం ఇవ్వకపోతే, ఆయన నెమ్మది ఇవ్వకపోతే, ఆయన ఈ కార్యాన్ని సఫలపరచకపోతే, ఆయన వన్ని మరణి వినకపోతే, ఆయన నేను తోసివేస్తే ఎక్కడికి వెళ్ళినా ఏది ప్రయోజనం ఉండదు. దేనికి స్తోత్రం? ఆయన ఒక్కడే మన కార్యములను సఫలపరచేవాడు. ఆమేన్. చెప్పనా? యేసే అంటాడు, అనలారా నా నిమిత్తం మీరు ఉద్దేశించిన ఉద్దేశము అది కీడికే అనుకున్నారేమో, కానీ దేవుడు అది మంచి ఉద్దేశంగా మార్చేశాడు. స్తోత్రం చెప్పండి. రెండు చేతులు అన్నలారా, ఎవరంటున్న మాట అది? యేసు అంటాడు, ఆదికాండం గ్రంథము చివరి అధ్యాయంలోకి మీరు వస్తే 50:20 మీరు చదువుతారు. అన్నలారా, మీ ఉద్దేశము ఒకవేళ చెడ్డ ఉద్దేశమో, కానీ నా దేవుడు అది నాకు ఆశీర్వాదకరంగా మార్చేశాడు. ఆయన కార్యాన్ని జరిగించేశాడు. చదవండి. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిదిరి, కానీ నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు, మేలుకే దేవుడు. గట్టిగా చెప్పాలి, మేలుకే దేవుడు నీ పట్ల ఉద్దేశించిన ఉద్దేశాలు. దేనికి స్తోత్రం? అది మేలుకే. బలహీనతలో కూడా దేవుడు నిన్ను మేలుకే లేవనెత్తడానికి నిలబెడుతున్నాడు. ఆయన మేలు చేసేవాడు. అన్నలాంటున్నారు, అన్నయ్య భయపడిపోతున్నారు అన్నలో. ఎందుకో తెలుసా?
తమ్ముడికి కీడు చేసాం మనం. యేసేబుని చాలా బాధ పెట్టాం మనం. యేసేబుకి మనం తీరని శత్రువులుగా అతన్ని చాలా భయంకరంగా హింసించాం మనం. ఈరోజు వాడు మనల్ని నరికేస్తాడు, జైల్లో వేసేస్తాడు, ఉరి తీంచేస్తాడు. ఎందుకంటే అన్ని అధికారాలు ఎవరి చేతిలో ఉన్నాయి? ఎవరి చేతిలో ఉన్నాయి? యేసేబు చేతిలో. ఓవర్ ప్రపంచమంతా, నేను అంటాను ఐగుప్తు అంతా కూడా ఎవరి చేతిలో ఉంది? ఐగుప్తు అంతా ఎవరి చేతిలో ఉంది? ఎవండి? యేసేబు చేతిలోనే ఉంది. అంటాడు కదా, నేను రాజును మాత్రమే నీ సెలవు లేకుండా ఎవడు కాలు కానీ చేయగాని ఎత్తడానికి వీల్లేదు. దేనికి స్తోత్రం? ఎవరి సెలవు లేకుండా యేసేబు సెలవు లేకుండా ఎవడు కాలు చేయకూడదు ఎత్తడానికి. అంటే దాని అర్థం ఏంటంటే ఎవడు ఏ పని చేయడానికి లేదు, ఎవడు ఎక్కడికి వెళ్ళడానికి. దేవునికి స్తోత్రం. కాలు చేయి అంటే అర్థం ఏంటి? చేతులతో ఏం చేయాలి? కాలుతో పని ఎక్కడికన్నా వెళ్ళాలి. కాలు కానీ చేయి కానీ ఏం చేయకూడదు. లేదు, ఎవరు సెలవు లేకుండా అంతటి అధికారమును దేవుడు యేసేబుకి ఇచ్చేస్తాడు ఐగుప్తులో. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అన్నలందరూ కూడా యాకోబు అప్పటికే ఎవరు చనిపోయారు? యాకోబు చనిపోయాడు, పాతి పెట్టేశారు. ఇప్పుడు అన్నలందరూ కూడా వరుసగా నిలబడి ఏం చెప్తే బాగుంటుందిరా? ఇప్పుడు అనవసరంగా ఈడి చేతిలో మనం చావుకి దగ్గరగా ఉన్నట్టుంది, సింహం నోట్లో పడినట్టుంది. నానుంటే కొంచెం ఎక్స్క్యూజ్ మీ, నాను బ్రతిమలాడుకుంటే మనల్ని కనికరించి కొంచెం వదిలినేమో. ఇప్పుడు నాన్నే లేడు, అందుకని ఇక మనల్ని వరుస పెట్టి ఓచుకోత చేస్తాడు. మనల్ని మన పిల్లల్ని అందరినీ చంపించేస్తాడు యేసేబు. ఎందుకంటే అతనికి చేసిన అన్యాయం చిన్నది కాదు అని ఒక్కొక్కరు హృదయాల్లో కలవరాలు ఉన్నాయి. హల్లెలూయా. ఒక్కొక్కడు భయపడుతున్నాడు, రూబేను భయపడుతున్నాడు, సిమియోను భయపడుతున్నాడు, లేవి భయపడుతున్నాడు, ఇస్సకారు భయపడుతున్నాడు, దాను భయపడుతున్నాడు, నఫ్తాలి భయపడుతున్నాడు. ఇంచుమించుగా అందరూ కూడా కలవరపడుతూ ఉన్నారు. హల్లెలూయా. ప్రిలారా, యేసేబు అంటాడు అన్నల దగ్గరికి పిలిచి, అన్నలారా నేను మీ విషయమై నేను ఏ రకమైన పగను, నేను పగ తీర్చుకొనను. మీరు ఉద్దేశించిన ఉద్దేశం ఒకటైతే నా దేవుడి కార్యం నూతనం బాగా చేశాడు. దేనికి స్తోత్రం. అది ఆయన కార్యము సబలపరుస్తాడు. ఆయన ఏ ఉద్దేశంలో నిన్ను నన్ను ఉంచాలనుకున్నాడో ఆ ఉద్దేశంలో ఆయన జరిగించడానికి నా ప్రభువు గొప్పవాడు, నీ దేవుడు గొప్పవాడు. చిన్న దాంట్లోనే అనుకున్నావా కలవరపడుకో, చిన్న విషయంలోనా సందేహించుకో, భయపడుకో. ఆయన చేయబోయే కార్యము, నీ పట్ల చేయను ఉద్దేశించే కార్యము ఆయన ఒక్కడే గొప్పగా చేయగలడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కార్యము జరిగించగలడు. యేసే పట్ల దేవుని కార్యం ఇది. ఇంకొక ఇద్దరు ముగ్గురు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. చూడండి, యేసేబు యొక్క తలంపులను మార్చేశాడు దేవుని కార్యంలో. ఆమేన్. అవునా? మార్చేశాడా? యేసేబు చరిత్రను మార్చేశాడు దేవుని కార్యంలో. యాకోబు కొడుకుల జీవితాల్లో ఒక బృహత్తరమైన కార్యాన్ని దేవుడు జరిగించేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కార్యాలు వేరుగా ఉంటాయి, దేవుని కార్యాలు వేరుగా ఉంటాయి. రెండు, ఎలియాజరు. ఎలియాజరు ఎవరు? ఎలియాజరు అబ్రహాము యొక్క దాసుడు. ఇతడు ఎలియాజరు. ఎందుకు ఈ మాటను మీతో పంచుకుంటున్నానంటే, ఎలియాజరు అబ్రహాము చెప్పినట్లుగా ఇప్పుడు ప్రయాణమయ్యాడు తన స్వజనుల దగ్గరికి, అబ్రహాము యొక్క బంధువర్గం దగ్గరికి. ఎవరి నిమిత్తము? ఇస్సాకు నిమిత్తమై, అతనికి భార్యను సిద్ధపరిచిన నిమిత్తమై అబ్రహాము ఇస్సాకును పంపకుండగా ఎలియాజరునే పంపాడు. నీవు వెళ్ళి నా కుమారునికి, నా స్వజనుల దగ్గరికి వెళ్ళి నా కుమారునికి నువ్వే భార్యను తీసుకుని రా అని ప్రార్థన చేసి ఎలియాజర్ని పంపించాడు. దేనికి స్తోత్రం. ఏమండి అడ్రస్ లేకుండగా, ఏం లేకుండగా చెప్పరా? మనం అయితే ఎలా ఉంటుంది మనం? ఏమయ్యా ఏం చెప్పాలి నువ్వు? ఇప్పుడు మిమ్మల్ని రాజమండ్రి వెళ్ళమన్నాను ఇప్పుడు
ఎక్కడికి? రాజమండ్రి వెళ్ళి పలానా దిక్కు వెళ్ళి మా ఊళ్ళు ఉన్నారు తేంటే ఏముండాలి దానికి? ఏముండాలి? అడ్రస్ ఉండాలి. ఇప్పుడు ఎలియాజర్ని ఏమి లేదు, ఎలియాజర్కి ఏమి లేదు. హలో, ఎలియాజర్కి నో అడ్రస్. ఏమన్నాడంటే నువ్వు వెళ్ళంటే అక్కడికి, ఎక్కడికి? అక్కడికి వెళ్ళు. ముసలివాడికి ఎంత తిక్కేట రా అనుకున్నాడు. ఎవరు? అప్పటికే ఎంత వయసు వచ్చేసింది దీనికి? అప్పటికే శారమ్మను కూడా పాతిపెట్టేశారండి. హల్లెలూయా. అప్పటికే ఎవరు లేరు ఇంకా? అప్పటికే శారమ్మ గారు లేరు. వందేళ్ళకి పిల్లలు పుట్టారు. ఇప్పటికేమో తేరా చూస్తే 30-32 ఏళ్ళు వచ్చేసి ఎవరికి? ఇస్సాక్కి. ఇప్పుడు అబ్రహాం వయసు కలపండి ఎంత? ఏమండి 130 అనుకుంది. ఇంకో ప్లస్ కలపండి. ఏమండి ఇప్పుడు అబ్రహాము మాటలు ఈ యవనస్తుడికి ఎలా ఉంటాయి చెప్పరా? యవనస్తుడికి ఎలా ఉంటాయి? ఇలయాజరా ముసలోడా? ఇలయాజరు ముసలోడా కాదు కదా. ఇంత పెద్ద దోషుడట. దేనికి స్తోత్రం? నేను అనుకోండి ఎలియాజర్కి ఉంటే మా ఉంటే ఒక 40 ఉండొచ్చు. ఏమండి ఎలియాజర్కి అడ్రస్ లేకుండా వెళ్ళంటేనే కోపం రావాలి. ఏం ముసలాడా నీకు ఇంత ఏం పుట్టింది నీకు? ముసలమా? చెద పురుగులకి రెక్కలు వచ్చినా? ఏదో చెప్తారండి. వచ్చినా ఏమండి అది ఇంకోలా ఉంటుందట. ఇప్పుడు చూడండి ఈ అబ్రహాం ఏమో ఏం చెప్తున్నాడు? నాన్న అడ్రస్ చెప్పు అంటే లేదా ఎలా కసురుతున్నాడు. ఎలా అంటున్నాడు అంతే. చిన్నప్పటి నుంచి ఉన్నాడేమో ఆయన మాటకు అతిక్రమం తప్పక. చాలామంది ఇంట్లో ఉన్న పెద్దోడు ఇతడే కాబట్టి తప్పదు కాబట్టి అంగీకరించి అయితే నేను వెళ్తాను అని తిన్నగా వెళ్ళాడు. హల్లెలూయా. వెళ్ళాడండి. వెళ్ళాడా? తిన్నగా వెళ్ళాడా? నేను ఇప్పుడు మీరు చదివితే 24:12 చదవండి. చిత్తగించు. నేను ఈ నీళ్ళపు నేను ఈ నీళ్ళ ఓట దగ్గర నిలుచుచున్నాను. నీళ్లు చేదుకునేటకు వచ్చుచున్నారు. నీకు దయచేసి నీ కడువును వంచమని నేను చెప్పగా నీవు త్రాగుటకును నీ ఒంటెలకు నీళ్లు పెట్టుదనని ఏ చిన్నది చెప్పును ఆమెయే నా సేవకుడిని సాకు కొరకు నువ్వు నియమించినదై ఎండునగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపుతమని తెలుసుకుందునా నేను. స్తోత్రం. ఏమండి వెళ్ళిన ఎలియాజర్ అయితే మాత్రం మామూలుడు అనుకున్నారా? ఈ ఎలియాజరు ఊరి మీద పడి ఏ అమ్మాయి ఏ అమ్మాయి ఏ అమ్మాయి అని చూడలే. ఊరి దగ్గరికి వెళ్ళాడు. ఒక బావ ఒకటి ఉంది. అప్పటికే దాహం వేస్తుంది ఈయనకి. ఒంటులకు కూడా ఏం కావాలి? ఒంటులకు కూడా నీళ్లు కావాలి. దాహముతో ఉన్నాడు. ఆటలకి నీళ్లు కావాలి. ఊరు అమ్మాయిలు యవనస్తులు అందరూ కడవలు పట్టుకుని నీలబావి దగ్గరికి వస్తున్నారు. నీలబావి దగ్గరికి వస్తున్నారు. సడన్గా వెళ్ళి అమ్మాయి అమ్మాయి ఇదిగో నాతో వస్తావా? మా యజమానుడికి ఒక కొడుకున్నాడు. చాలా మంచోడు. చాలా భూమి ఉందంటే కొడుతుంది అమ్మాయి. హల్లెలూయా. ఏం చేస్తుంది? ఎరా ఎలాగ్గా పడ్డాం ఎలాగ్గా పడ్డాం రా అని కొడుతుంది. ఎలాగడిగితేనే ఇలాగడిగితే కొట్టరండి. కొట్టరా? ఉరుకుని వదిలేస్తారా? అమ్మాయి వస్తావు అంటే ఏం చేస్తారా? నిన్ను కొట్టకపోయినా మొత్తానికి ఇంటికి వెళ్ళి అమ్మా బాబుతో చెప్పి అన్నదమ్ములతో చెప్పి కర్రలో కత్తులు పట్టుకుని వచ్చి ఎవడో వచ్చాడు పిల్లలు తీసిపోయేవాడు మందో మగ్గు పెట్టి మమ్మల్ని తీసిపోతాడు. అందుకని రండి అని ఊరు అందరినీ లేపుకుని వచ్చేస్తారు. అంత బాధ ఎందుకు వచ్చింది ఎవరికి? ఎలియాజర్కి ఇంత బాధ ఎందుకండి? ఎలియాజరు అబ్రహాం ఎలాగైతే మొరపెట్టాడో ఇప్పుడు ఎలియాజరు కూడా మొరపెడుతున్నాడు. దేనికి స్తోత్రం చెప్పండి? ఎందుకు మాట చెప్తున్నానంటే నీ కార్యం ఎవరు చేయాలి? అది పెళ్లి కార్యమే కావచ్చు.
అమ్మాయి ఎదిగిపోయిందా? అబ్బాయి ఓసేచున్నారా? అమ్మాయిలు ఓసేచున్నారా? కందరు పడకండి తల్లిదండ్రులారా, కంగారు పడొద్దు. ప్రార్థన చేయండి, ఆ కార్యము జరిగించడానికి దేవుడు మార్గం తెరుస్తాడు, దేవుడు తెరుస్తాడు. నేను అనుకోలేదు పెళ్లి చేయాలనుకున్నది, అనుకోలేదు నేను ఎప్సిబాగ్ పెళ్లి చేయాలని అనుకోలేదు. అన్న తలంపే లేదు, ఏదో జస్ట్ మాట తెలియపరిచిన దాన్ని బట్టి చూడడం మాట్లాడడం అంతే. ఆటోమేటిక్గా ఎన్నో నెలలో వచ్చారు, ఎనిమిదో నెలలోనా ఈ నెలలో, ఈ నెలలో చూడడం జరిగింది. ఆగస్టులో ఏమో నిశ్చితార్థం జరిగింది, నవంబరు అక్టోబరా. ఎందుకు ఈ విషయాలు ఎందుకు అంటున్నానంటే, మనము కాదు ఆయన కార్యము జరిగించడానికి త్వరపెడతాడు. స్తోత్రం, ఎవరు చేయాలి? ఆమేన్, హల్లెలూయా. కార్యం మనము కాదు ఆయనే చేస్తాడు. ఎలియాజర్లాగా మనం కూడా మోకరించాలి. ఆమేన్. ఏం చేయాలి? ఎలియాజర్లాగా మనం కూడా ఏం చేయాలి? మోకరించాలి, ప్రభు దగ్గర అడగాలి, ప్రార్థన చేయండి. దేవా, నా పిల్లలకి, నా యవనస్తులైన పిల్లలు, మగపిల్లలు, ఆడపిల్లలకి దేవా నువ్వు తగిన వరులను, తగిన వధువులను నీవే సిద్ధపరచు. దేనికి స్తోత్రం. కొన్నిసార్లు వాళ్ళకైపోయింది, వీళ్ళకైపోయింది, మనకైపో అవ్వట్లేదని సనకొద్దు. కొన్నిసార్లు మన మనసు ఎలా ఉంటుంది తెలుసా? నేను కాకముందుగా వాళ్ళకి అయిపోయింది, వీళ్ళకి అయిపోయింది. కొన్నిసార్లు ఉంటుంది మనము, మనకు లేదు పోయినా పక్కోడుకుంటే మాత్రం మన బాధ ఇంత అంత బాధ కాదండి. ఏమండి, ఎవరికుంటేనే? మనకు లేకపోయినా పర్లేదు, కానీ పక్కోడికి కానీ అది వస్తే మనకు ఎంత బాధ వచ్చేస్తుందో, ఎంత బాధ అనిపించేస్తుంది. పక్కోడు ఆడు ఇల్లు కట్టుకున్నాడా? కట్టేసుకున్నాడు, కట్టేసుకున్నాడు, కట్టేసుకున్నాడు. బంగారం ఏమన్నా వేయించుకుందా? చేంజ్ చేసుకుంటుంది, చేంజ్ చేసుకుంటుంది, చేంజ్ చేసుకుంటుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. మనం ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలండి రాజుగారు? ఎవరిని అడగాలమ్మా? దేవుడిని అడగాలి. దేవుడు నీకు దాచిపెట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. కార్యము సభలో పరచు దేవుడు. అక్కడ ఎలియాజరు ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మోకరించి మోకరించి అడుగుతున్నాడు, దేవా ఇంతమంది అమ్మాయిలు వచ్చారు, నేను ఎవరినన్ను అడుగుతాను? పొరపాటును నేను అడిగాను అనుకో, నా శంప వచ్చిపోతుంది. నేను వెనకపోయి నా యజమానుడి దగ్గరికి నేను శంపట్టుకుని ఏం చెప్పింటాను? నేను అడగను నాయన, నీకే మొరపెడుతున్నాను. ఏమని మొరపెడుతున్నాడు? తండ్రి, ఇక్కడ చాలామంది అమ్మాయిలు వచ్చారు, నేను అడగను, నాకు కూడా ఇప్పుడు ఏమేస్తుంది? దాహం వేస్తుంది. ఇప్పుడు అందులో నువ్వు ఎవరిని ఎన్నుకున్నావో నాకు తెలీదు. నేను కోరుకుంటున్న నా హృదయ వాంఛ నీతో చెప్పుకుంటున్నాను. దేనికి స్తోత్రం. మీరు గమనించండి, అక్కడ అద్భుతం ఏంటంటే, ఎలియాజరు ఎవరిని అడుగుతామో తెలియదు, అందరు అమ్మాయిలే వచ్చారు అక్కడికి, నీళ్ళకి వచ్చారు అందరూ. ఈయన నీలుబాబు దగ్గరే ఉన్నాడు. ఎవరినైనా నేను స్వతంత్రంగా అడిగాను అనుకో, అది వేరే అవుతుంది. ఇప్పుడు నీవు కార్యము చేయడం మొదలు పెడితే అది ఉన్నతమైనది అవుతుంది. మోకరించాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవా నేను తాగడానికి ఎవరన్నా నీళ్ళు ఇస్తారు ఇక్కడ? ఎవరు? ఇంకోటండి పోయి, నేను తాగడానికి ఒక చేత నీళ్ళు తీస్తే నేను తాగుతాను, కొన్ని నీళ్ళు తాగుతాను. నేను తాగినయే కాక ఇప్పుడు నా ఒంట్లోకి కూడా ఏం కావాలి? నీళ్ళు కావాలి. ఇక్కడ ఉంది నీ కార్యం. దేవునికి స్తోత్రం. ఇది జరిగే కార్యము, ఇది నీవు జరిగితే ఆ అమ్మాయి నా ఇంటి యజమానునికి ఉన్నతమైన జ్ఞానవంతురాలుగా పిలువబడుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లును. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఇక్కడ నీళ్ళే ఒంటికి పోసే వ్యక్తి అయితే ఆమె పని చేతిలో విసిగిన వ్యక్తి. దేనికి స్తోత్రం. ఏం చేయట్లో, కొంతమంది పని చేసేటప్పుడు చాలా ఇసుక్కుంటారు. ఏమండి, అత్తింటికి కాల్ లేదని తర్వాత ఏం చేయాలి? ఏం చేయాలి? చెక్ పెట్టుకోవాలి, సరిచేసుకోవాలి.
మా అమ్మాయికి అదే చెప్తాను, ఇంటికెళ్ళు ఏం చేయాలి నువ్వు అక్కడ చెప్పరా, ఏం చేయాలి పని చేయాలి, ఇక్కడలాగా కూర్చోడానికి ఇక్కడలాగా అమ్మ చూసుకుంటారులే అవి చూసుకుంటారులే వాళ్ళు చేసుకుంటారులే కాదు, అక్కడ నువ్వు కల్పించుకుని చేయాలి. దేనికి స్తోత్రం? ఏం చేయాలి అత్తింటికాడ, అత్తింటికాడ ఏం చేయాలి? పనిని కల్పించుకుని చేయాలి. ఇప్పుడు ఇదిగో రూతు, రూతా రెబక, హల్లెలూయ రెబక, నేను ఆ అమ్మాయి పని ఎలా కనబడుతుందో ఇప్పుడు నాకు మాత్రమే కాదు ఒంటెలకు కూడా ఏం పోయాలి, నీళ్ళు పోయాలి. ఒంటి ఎన్ని నీళ్ళు తాగుతుందట, ఎన్ని నీళ్ళు అండి, నిజమేనా చెప్పరే, నిజమేనా అంటారా, అవ్వచ్చేమో, దేనికి స్తోత్రం, హల్లెలూయ. ఏమంటే నీకులాగా నాకులాగా చిమ్ము నీళ్ళతో సరిపెట్టుకుంటుందా, పోయాలి. ఇప్పుడు అక్కడ ఎంత శ్రమ ఉంది, ఎంత పని ఉంది, ఎంత ప్రయాసం ఉంది. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు దేవుడు ఆ కార్యాన్ని రెబక ద్వారా జరిగిస్తున్నాడు. స్తోత్రం, ఈయన ప్రార్థనే చేశాడు, ఈయన మార్పు పెడుతున్నాడు. అక్కడికి వచ్చి అయ్యా మీకు నీళ్ళు కావాలని అంది, అమ్మా కావాలరా, తాగాడు. ఈ లోపల ఒంటిలు వస్తుంది, అయ్యా మీ ఒంటిలకు కూడా నేను నీళ్ళు ఇస్తాను. దేనికి స్తోత్రం? ఎలియాజరు ఏమనుకున్నాడు, ఎలియాజరు ప్రార్థనలో ఏముంది, నాకును. నేను అంటాను ఒకవేళ అమ్మాయిలు అబ్బాయిలు ఉన్న తల్లిదండ్రులు, దేవా అలాంటి కోడలు దేనాయనని అడగండి ఇప్పటి నుంచి. దేనికి స్తోత్రం? అర్థమండి, ఆ తప్పే ఉంది, ఎవరి దగ్గర తప్పేం కాదు. ఎలాంటి కోడలు, అలాంటి కోడలు దేనాయనా మీ కుటుంబం ధన్యమైపోతుందండి. స్తోత్రం, మీ పేరు నిలిచిపోతుందండి. హల్లెలూయ, మీ కుటుంబం గణపరచబడుతుంది, మీ కుటుంబం విలువ కలిగిన మీ కుటుంబంగా ఉంటుంది. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. కార్యం జరిగిపోయింది, నీళ్ళేసేసింది, నీళ్ళేసేసింది. అడుగుతున్నాడు నువ్వు ఎవరమ్మాయి, బెత్తియల కుమార్తె మా ఊరిగా అక్కడే రండి తీసుకెళ్ళింది ఇంట్లోకి అడుగు పెట్టి పెట్టగానే వాళ్ళంటది హోవా చేత ఆశీర్వదించబడినవాడా బయట నిలవడానికి రా అయ్యి బాబోయ్ ఏంటి నేను ఎప్పుడు ఆశీర్వదించబడ్డాను మీకు ఎలా తెలిసిపోయింది. అసలు ఏంటంటే ఆల్రెడీ వార్త ఆల్రెడీ ఊరు ఊరంతటికి తెలిసిపోయింది. దేనికి స్తోత్రం? ఎలియాజరంట, అబ్రహాం అంట, ఆయన గొప్పగా దేవుడు దీవించాడంట, గొప్ప ఆస్తిపురుడంట, అతనికి ఒక్కడే కొడుకు అంట. ఆ కొడుక్కి మన ఊరు అమ్మాయిల్లో ఇదిగో ఫలానా ఇంటికి ఆయన వెళ్ళాడు, ఆ అమ్మాయిని ఆయన ఇష్టపడి తీసుకుని వెళ్తున్నాడట. దేనికి స్తోత్రం? యెహోవాను ఆశీర్వదించ. ఎలియాజరు ఎవరో తెలియదు, కానీ కార్యము జరిగించేవాడు బంధాన్ని కట్టేస్తున్నాడు. దేనికి స్తోత్రం? కార్యాన్ని జరిగించేవాడు బంధాన్ని కడుతున్నాడు. ఇది రెండు, ఇక మూడు, హల్లెలూయ స్తోత్రం. నేను ఇంకో మాట చెప్తాను, ఇంకో మాట చెప్తాను. ఒకవేళ దేవుడే కార్యము చేయకపోతే నువ్వెంతమందిని కదలేసుకుని వెళ్ళిన కార్యం, స్తోత్రం, నువ్వు ఎంత గొప్పలు తీసుకెళ్ళినా తల నెరసిపోయిన వాళ్ళని, లేకపోతే వాళ్ళు ఉంటే పని జరిగిపోతుంది అనుకున్న వాళ్ళందరూ కూడా దుస్తు అయిపోతుంది. హల్లెలూయ, ఎవరు చేయాలి కార్యం? ఒక్క మాట మీకు గుర్తు చేసి నేను ముగించుతాను. చూడండి, వాక్యం నౌహు కాలంలో జలప్రలయం వచ్చింది, అయిపోయింది, ప్రజలందరూ ఒకే భాష, ఒకే ఆలోచన, ఒకే మాట ఉందట. వాళ్ళందరూ ఒక ఆకాశానికంటే గోపురాన్ని ఒకటి కట్టాలని వాళ్ళు బహుగా ప్రయత్నం చేశారు. అడుసు, సిమెంటు ఇవన్నీ అన్నీ సమకూర్చేశారు. దేవుడు నరులు కడుతున్న ఆ గోపురాన్ని చూడవచ్చును అని అంటారు. దేనికి స్తోత్రం? ఏం చేశారట, వచ్చాడా? అది కాను చదవండి ఆ మాట, మీకు గుర్తుంటే 11:4 అనుకుంటాను, అవునా? 11:4లోనేనా? దేవుడు చూడడానికి వచ్చాడు. వాళ్ళు చూస్తున్నప్పుడు ఇదిగో వాళ్ళకి అసాధ్యమైంది ఏది కూడా, నరులు దీన్ని చేయడానికి ఏమాత్రం వెనకాడటలేదు, దేవుడే ఒక్కసారి తారుమారన్నాడు. దేనికి స్తోత్రం? ఏమన్నాడు దేవుడు? ఏమన్నాడు? తారు మారు అన్నాడు. అంతే, వాళ్ళ భాష మారిపోయింది, వాళ్ళ యొక్క మాటలు ఒకరికొకరికి పొత్తు కుదరలేదు, అర్థం అవ్వలేదు, మొత్తం చెదరగొట్టబడ్డారట. దేనికి స్తోత్రం చెప్పండి? ఎవరు చేయాలి కార్యం? దేవుడు కార్యం చేయకపోతే నువ్వు విలుగట్లేవు, దేవుడు కార్యం చేయకపోతే నువ్వేతే ఏది తలంచినా అది ముందుకు వెళ్దు. ఎవరు చేయాలి కార్యం? దేవుడే చేయాలి. బాబెలు తారుమారైపోయింది,
దేవుడే వాటిని డిస్క్రైబ్ చేస్తాడు, ఆయన వాటిని చెదరగొట్టేస్తాడు, ఆయన వారి ఆలోచనలన్నీ కూడా ఏమాత్రము కూడా పొట్టిలా ఎగిరిపోయాయి. హల్లెలూయా. వాళ్ళు చాలా ప్రయాసపడ్డారు, సమకూర్చారు, చాలా వాటిని తెచ్చారు, ఇక పని ప్రారంభించారు. ఎక్కడ కట్టే గోపురం అది? ఎక్కడికి? మనము చెదిరిపోకుండా అందరూ ఒకే చోట ఉండేటట్లుగా, ఇక జలప్రలయం రాకుండా తప్పించుకునేటట్లుగా ఆకాశానికి అంటుకునే ఒక గోపురాన్ని, ఎత్తైన గోపురాన్ని కడదాం రండి అని వాళ్ళు మాట్లాడుకుని కడుతూ ఉన్న సమయంలో వారి మధ్యకు దిగివచ్చిన దేవుడు ఒకసారిగా తారుమారు చేశాడు. దేనికి స్తోత్రం? నేను అంటాను, కార్యం ఆయన చేయాలి సుమా. ఎవరు చేయాలి? మన బంధువులను, బంధువులు స్నేహితులు, నేను వారిని ముందు పెట్టద్దని నేను అన్నం. ముందు ఈయన దగ్గర పెట్టు. స్తోత్రం. ముందు ఆయన పాదాల దగ్గర పెట్టు, ఆయన సన్నిధిలో మరుపెట్టు. అప్పుడే నీ కార్యములను సఫలపరచడానికి ఆయన ద్వారాలు తెరుస్తాడు. ఇంకొక రిఫరెన్స్ నేను చెప్పి ముగించేస్తాను, సమయం అయిపోయింది కాబట్టి. మరొక మాటను మీకు గుర్తు చేస్తారు. ఏమండి, యాకోబుకి భార్యలు ఎంతమంది? యాకోబుకి భార్యలు ఎంతమంది? ఎంతమంది చెప్పరా? ఇంటర్నల్గా చేసుకున్న వాళ్ళు ఎక్స్ట్రా ఇంకా ఉన్నారులేండి. హల్లెలూయా. ఎక్స్ట్రాలు చాలామంది స్టే ఉన్నారు. ఇష్టపడి చేసుకున్న వారిలో ప్రప్రథమంగా 14 ఏళ్ళు కొలువు చేశాడు ఒక ఆమె కోసం. ఎవరి కోసం? రాహేలు కోసం. ఎన్నేళ్ళు? 74 అంటారు అదే. స్తోత్రం. ఏమండి, 14 ఏళ్ళు ప్రయాసపడ్డాడు. ఎంతగా ప్రేమించాడంటే, ఇక కలల సుందర, స్వప్న సుందర ఎవరో ఎవరో చెప్పరే. 14 ఏళ్ళు 14 రోజుల్లో గడిచిపోయట. ఎవరికి? యాకోబు గారికి 14 ఏళ్ళు అండి. జీతభత్యం లేకుండా మామ అన్నాడు, నా కూతురికి నువ్వేమిస్తావు కట్నం అన్నాడు. మామా ఏమనుకోపోతే, 7 ఏళ్ళు నీ పెద్దదాని కోసం చేశాను, ఇంకొక 7 ఏళ్ళు ఎక్స్ట్రా చేస్తాను అన్నాడు. దేనికి స్తోత్రం? డబుల్ చేసేసాడు. ధమాక అయిపోయింది, పెళ్లి చేసేసుకున్నాడు. ఆహా ఆహా, ఓహో ఎంత ఆనందంగా ఉన్నారు. ఇంతలో లేయా గర్భవతిగా ఉంది. లేయా గర్భం ధరించింది. భార్య అని పేరుకే కానీ పొరపాటును కూడా మళ్ళీ ఆమెతో ఒక్క రాత్రి ఆ సమయంలో ఆమెతో గడిపిన తప్ప బహుశా ఆమెను బహుగా ప్రేమించలేదు. ఎవరు? యాకోబు. వాక్యంలో తేటగా ఉంటుంది, లేయా ద్వేషింపబడి హోవా చూసి ఆమె గర్భం తెరిచినండి. దేనికి స్తోత్రం? ఎందుకు ఈ మాటలు చదివిస్తున్నానంటే, ఇప్పుడు ఇదిగో పెళ్లి కార్యం నేను ఎందుకు ఇప్పుడు వస్తున్నాను. ముందు ఏ కార్యం? ఒక ఘనమైన కార్యం ఎవరు చేశారు? సింహాసనం మీద కూర్చుండబెట్టే కార్యం ఎవరు చేశారు? ఏసేపట్ల. ఇప్పుడు పెళ్లి కార్యం ఎవరు చేశారు? దేవుడే. ఇప్పుడు బిడ్డల కార్యం ఎవరు చేయాలి? స్తోత్రం. ఏమండి, పిల్లలు హల్లెలూయ. గర్భఫలము యెహోవా ఇచ్చు, కుమారులు ఆయన ఇచ్చు, స్వాస్థ్యం. స్తోత్రం. యవన కాలం ముందు పుట్టిన పిల్లలు బాణములు వంటి వారు, వాటితో తన అంబులు పొద్దు నింపుకున్నవాడు ధన్యుడు. దేనికి స్తోత్రం? గమనించండి, ఇప్పుడు లేయాకి పిల్లలు పుడుతున్నారు. పిల్లలు పుట్టారు, ఒకరు ఇద్దరు ముగ్గురు బా, ఇక గ్యాప్ లేదు ఆమెకి. స్తోత్రం. దేవుడు ఇస్తూనే ఉన్నాడు. రాహేలుకి ఇప్పుడు ఏమి లేరు? పిల్లలు లేరు. వాక్యంలో ఉంటుంది, వాక్యంలో ఉంటుందంటే రాహేలు పిల్లలు కనకపోవడం చూసి యాకోబుని బెదిరించింది. ఇప్పుడు డిమాండ్ ఎలా ఉందంటే యాకోబుని బెదిరించింది. ఆ బెదిరింపు మాటలు ఉన్నాయి, నేను చచ్చిపోతానంటుంది, నువ్వు నాకు పిల్లల్ని ఇవ్వకపోతే. ఎవరు ఇవ్వకపోతే? ఉందా మాట? ఏమనుంటుంది? చూచి అసూయపడి నాకు గర్భఫలం ఇయ్యి, లేని ఎడలు నేను చేస్తాను, పురుగుల ముందు ఆగేమంటావా? ఓ యాకోబు,
ఏమనుకున్నావు ఏలోకల్మా? నా అక్కకు పుట్టిన పిల్లలు నాకు ఎందుకు పుట్టలేదు? ఇది గొడవ. దేనికి స్తోత్రం? ఇప్పుడు లిటిగేషన్ ఏంటంటే, ఇప్పుడు నీ వల్లే కదా నీవు నాకు భర్తవి, ఆమెకు కూడా భర్త ఎవరు చెప్పరేమండి? సోదరి మనం కొంచెం మాట్లాడండి. హల్లెలూయా. యాకోబుకి లేయాకి భర్త యాకోబే, రాహేలుకు భర్త కూడా యాకోబే. పంతానికి పోయి సౌతులను తెచ్చిపెట్టుకున్నారు ఇంట్లోని. ఇంకా చెప్పాలంటే దేనికి స్తోత్రం? పంతానికి పోయి ఇదిగో నాకు పుట్టకపోతే పుట్టకపోయారు కానీ నా పనిగెత్తుంది, నీకు చేతమైన వెళ్ళు, నా దాసుంది వెళ్ళు. ఇదెక్కడ కొడవండి బాబు, ఇదెక్కడ అగ్గి 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 తెచ్చిన ఎత్తి మీద వేసుకోవండి. ఈమె ఏమంటుందో తెలుసా? నాకు నీ వల్ల నువ్వెందుకు నాకు సంతానం ఇవ్వలేదు? యాకోబు అంటాడు, యాకోబు అంటాడు, నేనేమన్నా దేవున్నా అంటాడు అక్కడ. అదే మాట, దేనికి స్తోత్రం? ఏమన్నాడు అక్కడ యాకోబు? ఇప్పుడు యాకోబుకి తిక్కరేగింది. ఒక రంగం చెప్పాలంటే యాకోబుకి ఏ రేగింది? ఇప్పుడు దాకా బుజ్జగించాడు, ఇప్పుడు దాకా చాలా ప్రేమించాడు, ఇప్పుడు దాకా ఆవిడ ఎన్ని సనిగినా ఎన్ని గొనిగినా ఎన్ని రకాలుగా ఉన్నా ఆ ప్రేమను విడిచిపెట్టలేని ప్రేమ, ఆమె కోసం పద్దాలు ఏలు కొదువు చేసిన ప్రేమ, ఈ ప్రేమతో ఆవిడ ఎన్ని సనిగినా ఎన్ని ద్వేషించినా ఎన్ని రకాలుగా మాట్లాడినా ఓర్చుకుని 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 అంటున్నాడు, చిచ్చి నీది ఓ బొదికేనా, నీ అక్క మీద అసూయ నీకు తగ్గలేదే. ఎవరి మీద అసూయ? ఎవరి మీద అసూయ? నీ అక్క మీద నీకు అసూయ తగ్గలేదే. నేనిచ్చానంటే పిల్లలే, నేను కాదు, అది దేవుడే ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అది నేను కాదు. ఎవరిచ్చారు? ఎవరు ఇవ్వాలి? హలో, గర్భంలో ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. అది ఆయన ఇస్తే అది నిలుస్తుంది, అది ఆయన ఇస్తే అది ఫలవర్తముగా మార్చబడుతుంది, ఆయన ఇస్తే అది స్థిరపరచబడుతుంది. కోపం వచ్చింది రాహేలు మీద, అందుకే అంటాడు నేనేమన్నా దేవునికి, నువ్వు చస్తే చావు అంతే. ఇక ఇసుకుపోయాడు, ఇసుకుపోయాడు, నువ్వు చస్తే చావు అంతే. దారిలోకి వచ్చేసింది అమ్మగారు, దేవునికి స్తోత్రం. దారిలోకి వచ్చేసింది. ఇక ఏయో ఏవేవో, ఎప్పుడైతే లేయా దగ్గర పిల్లలు ఉన్నారో యాకోబు ఆమె దగ్గరికి వెళ్ళి ప్రేమించి ఆమెతో కాస్త చెట్టబట్టలు వేసుకోవడం చూస్తున్నాడు, అసూయ పడిపోతుంది. ఇంకా అదిగో రకరకాలుగా తన పనికత్తులు ఇచ్చింది. ఆలుగు పిల్లలు పుడుతున్నారు కానీ ఎవరికి పుట్టలేదు? ఆలుగు పుడుతున్నారు కానీ రాయలకు పుట్టలేదు. అనుకుంటుందంట నాకు పుట్టారు. ఎవరికో పుట్టిన వాళ్ళు చంకనెత్తుకుని, ఎవరికో పుట్టిన వాళ్ళు నెత్తి మీద ఎక్కించుకొని, ఎవరికో పుట్టిన వాళ్ళు పెట్టుకుని నాకు పుట్టారు, నాకు లేరనుకున్నారా? ఎవరో కనబెట్టిన వాళ్ళు బోళ్ళు మంది ఉంటారు. నానా అని పిలిస్తే అందరూ నానే, అమ్మాని పిలిస్తే ఆమె. ఈదిలో చాలామంది పిలుస్తారు అమ్మా అంటాడు. ఏమంటాడు? మగవాళ్ళు నానా అండలేండి, కుదరదని దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, అమ్మా అంటాడు. ఇప్పుడు అమ్మ అన్నాడని సంగతికుంటావా? ముక్కు తీస్తావా? సేదం కదా. ఈ రాహేలు ఏమంటుందంటే, ఈ దాసీకి పుట్టారు కొంతమంది పిల్లలు, దాసీ పిల్లల్ని తెచ్చుకొని నాకు పుట్టారా, నాకు పుట్టారా, పళ్ళు రాలుతాయి. వాళ్ళు అంటారు ఏం పుట్టారా నీకు, వీళ్ళు నాదు నా పిల్లలు నా వాళ్ళని నాకు కన్నది వాళ్ళు అంటారు. హల్లెలూయా. ఈ పిల్లలు పుడుతున్నారు, రాహేలు అలాగే ఉండిపోయింది. లేయా అప్పటికి ఆరుగురిని కన్నది, దేనికి స్తోత్రం. భాగ్యవంతురాలు అయిపోయిందట. ఇస్రాయిల్లో ఒక పేరుంది, ఆరుగురు పుడితేనట వాళ్ళు భాగ్యవంతులట. దేనికి స్తోత్రం. ఎంతమంది పుడితే? ఆరుగురు పుడితే వారు భాగ్యవంతుల లెక్కలోకి వెళ్తారు. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, దేని బిడ్డలారా, ఇప్పుడు నాకు పుట్టారు, నాకు పుట్టారు అనుకుంటుంది లేయా. దేనాతో కాను పుడిగింది ఇక పూర్తిగా. కనిష్టంగా ఎవరిని కన్నది? దేనా కన్నది. వాక్యంలో ఉంది, వాక్యంలో ఉంది,
దేవుడు రాహేలను జ్ఞాపకం చేసుకొని అనుంది. దేనికి స్తోత్రం? ఇప్పుడు బుద్ధి వచ్చింది ఎవరికి? ఎవరికి? ఎక్కడా ఎంతమంది ఆడపిల్లలు ఏళ్ళపిల్లలు అని చూసుకుంటే వాళ్ళు ఎంత ఎత్తుకున్నాళ్ళ అమ్మా అని పోతున్నారు, అక్కడికే పోతున్నారు. ఎంత ఉంచుదామన్నా ముక్కు చేద్దామన్నా ముక్కు సీదించుకుంటున్నారు, అక్కడికి పోతున్నారు. ముట్టి కడిగించుకుంటున్నారు, అక్కడికి పోతున్నారు. నేను అంటాను, దేవుడు నీకు ఇవ్వకపోతే నువ్వు ఎంతమంది పిల్లల్ని తెచ్చుకున్న వాళ్ళు నీకు సంపూర్ణమైన తృప్తి ఆనందం కలగదు. స్తోత్రం, అది ఆయనే నీకు ఇవ్వాలి. ఆమేన్. ఆయనే నీకు ఇవ్వాలి. ఇప్పుడు ఇదిగో వాక్యంలో ఉంది, ఒక్కడు పుట్టాడండి, ఆ ఒక్కడే ఏలేసాడండి, అతడి పేరు వేసి ఇవ్వండి. దేనికి స్తోత్రం చెప్పండి? హల్లెలూయా. ఒక్కడు చాలండి. సామెత ఉంటుంది కదా, సామెతలా ఉంటుంది కదా, ఎలాంటివాడు, ఎలాంటివాడు, హంసలాంటివాడు. దేనికి స్తోత్రం? హల్లెలూయా, హల్లెలూయా. యేసే పుట్టాడండి. రాహేలు కొందప్పుడు పండగ, ఎంత పండగ అంటే ధన్యము, ఎంత ధన్యము యేసయ్యను కలిగిన జీవితాము. ఈ పాట ఇప్పుడు అనుకున్నారా? మా నానమ్మ చచ్చిపోయిన తర్వాత సమాధి కార్యక్రమం తీసుకెళ్తుంటే ఆ చిన్న కుర్రలు, మా పౌలు గారు, నేను ఏమండి ఆ సమాధి వెనకాతల పాడుతున్న పాట. సుదర్శన్ గారు ఉన్నారు అప్పుడు, ఈ అయ్యగారు లేరు. అప్పుడు ఆయన మా నానమ్మ చచ్చిపోయిన తర్వాత ఆయన ఎక్కడో మీటింగ్లో ఉన్నారు. అప్పుడు ఫోన్లు అనక ఏమి లేవు. సుదర్శన్ మా కృపావరం మేడం గారు, నాన్నగారు, ఆయనే ఆ సమాధి కార్యక్రమంలో కొనసాగించి మొత్తానికి సమాధి చేశారు. అప్పుడు పాడుతున్న పాట ధన్యము యేసయ్యను కలిగిన జీవితాము, ఇహమందున పరమందున నూరు రొట్లు నూరు రెట్లు పలమందును వారు ధన్యులు, వారెంతో ధన్యులు, ధన్యము ఎంతో యేసయ్యను కలిగిన జీవితాము. హల్లెలూయా. రాహేలు ఎక్కెక్కి పడిగిలుస్తుంది, ప్రభువుని స్తుతింతుంది, దేవా అభాగ్యురాలైన నన్ను, కటుకురాలైన నన్ను అమ్మా అని పిలిపించుకొని, పిలుపు కంటే నా గర్భవాసమును ఒకడు ఉంటా బాగుంటుందని ఏదో ఎదురు చూస్తున్న నా కన్నీళ్లను నువ్వు నాట్యముగా మార్చావయ్యా. నా మొరను విన్నావయ్యా, నా ఆత్మధ్వని విన్నావయ్యా, నా కన్నీటిని చూసావయ్యా, నీవు నాకు కార్యము సఫలపరిచావయ్యా. స్తోత్రం చెప్పండి. కార్యము సఫలపరచు దేవుడు, గర్భఫలం ఇచ్చిన దేవుడు. పరుగులాడుతుంది అక్క, అక్క దేవుడు నన్ను కూడా దర్శించాడు అక్క. ఇంతవరకు అసూయతో ఉన్నాను, లేయా దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేని ఈ చెల్లెలు ఇప్పుడు పరిగెట్టుకుంటూ వెళ్తుంది. అక్క దేవుడు నన్ను జ్ఞాపకము. ఏమండి ఇప్పుడు దాకా యాకోబు, రే యాకోబు బుర్రపిల్ల ఉన్నాడు అందేమో, పనికి మనలోడు అందేమో, ఏమో నన్ను ప్రేమించలేదు అందేమో, నీ వేషధానిగా నన్ను పట్టించుకుంటున్నావు అందేమో, కానీ ఇప్పుడు అంటే అది గౌరవంగా పిలుస్తుంది. దేనికి స్తోత్రం? హల్లెలూయా. రేపు రాహేలు జీవితంలో ఎవరు కార్యం జరిగించారు ఇప్పుడు చెప్పండి. గర్భఫలం ఎవరు ఇవ్వాలి? ఎవరు ఇవ్వాలి? సింహాసనం మీద ఎవరు ఎక్కించాలి? వివాహ కార్యక్రమం ఎవరు చేయాలి? గర్భఫలం ఎవరు ఇవ్వాలి? ఇంకా ఇంకా చెప్పాలంటే నిన్ను ఎవరు భద్రపరచాలంటే చివరిగా నేను ఒక మాట రేపటి చూపు నేను ముగించేస్తాను. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 32:24 నుండి 31 దాకా చూస్తే అభివృద్ధిని కలిగించే దేవుడైనా సమృద్ధిగా మార్చే దేవుడైనా అక్కడ ఉంటుంది. ఇజ్గియా గర్విష్ట అయ్యేటట్లుగా కనబడుతుంది ఆ అధ్యాయంలో. రోగి అయి మరణ మరుపెట్టిగా గర్వించి రాగా విడిచి మప్పి ఒకటి వచ్చినాక వచ్చేయండి.
దేవునికి స్తోత్రం. నేను ఎందుకు ఈ మాట చదివితే, దేవుడే ఆశ్చర్యముగా వృద్ధి పొందించేవాడు. నాలుగో మాట, దేవుడే ఏం చేయవాడు? ఆశ్చర్యముగా నీ స్థితిగతులను వృద్ధి పొందింటాడు. ఆమేన్. దాన్ని అంటారు అద్దు స్టార్, ఆడి దశ. ఏమంటారు? ఆడి దశ మారిందిరా, ఆడి దశ తిరిగిందిరా, అదృష్టం కలిసి వచ్చిందిరా. ఇక్కడ అంటున్నాడు దేవుడే ఇజ్గియాకి ఏం చేశాడట? చదవండి ఆ మాట మరొకసారి. ఆ మాట ఒకటే, దేవుడే రోగి అయిన మాట కాదు, చివరికి ఎప్పుడు చదివిన మాట ఆశ్చర్యకరముగా అనే మాట. అతడి దేశము ఆశ్చర్యముగా వృద్ధి నొందుటకు. స్తోత్రం. ఆశ్చర్యముగా వృద్ధి నొందిందట. ఆమేన్. ఏమనొందారు? నీ చిన్న వ్యాపారమే ఆశ్చర్యంగా వృద్ధి చేసేవాడు ఎవరు? ఆయనే. నీ చిన్న చేతి పనే వృద్ధి కలిగి చేసేవాడు ఎవరు? ఆయనే. నేను అంటాను మనం ప్రయాసపడి ఏదో అనుకోవడం కాదు, నీవు ఆయన చేతిలో పెట్టు, నువ్వు ఆయన దగ్గర మొరపెట్టు. హల్లెలూయా. ఆయన దగ్గర అడుగు, దేవా ఈ చిన్న వ్యాపారం నాయన నాది, చిన్న పని నాయన, నా పెట్టుబడి అంత నువ్వు దీవించయ్యా, నువ్వు వృద్ధి చెందించయ్యా. ఆమేన్. ఎవరు చెల్లించాలి వృద్ధి? చెప్పరే. ఎవరు చెల్లించాలి వృద్ధి? ఆయన చెల్లించాలి. ఆయన వృద్ధి చెందించకుండగా మనం ఎంత వృద్ధి అయిపోదామనగా అనుకున్నా అప్పు అయిపోతాం. అర్థమవుతుందండి? ఏమైపోతాం? మనం ఎంత వృద్ధి అయిపోదామని పెట్టుబడి పెట్టి అప్పు చేసి అద్దెచ్చి ఇద్దెచ్చి అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఏదో డెవలప్ చేద్దామని అనుకుంటే మనం అప్పు అయిపోతాం, వడ్డీలా పాలవుతాం, ఈదులా కొచ్చేస్తాం. ఎవరు వృద్ధి చెందించాలి ఇప్పుడు చెప్పండి? నాలుగు విషయాల్లో కార్యం జరిగించేవాడు ఎవరు? ఆయన. ఒకటి, సింహాసనం కూర్చుండబెట్టేవాడు. రెండు, వివాహము జరిగించేవాడు. మూడు, గర్భఫలం ఇచ్చేవాడు. నాలుగు, ఆశ్చర్యకరముగా వృద్ధి కలిగించేవాడు ఆయన. కనుక ఎవరికి మొర పెడదాం మనం? దావీదు అందుకే అంటాడు నా కార్యం సఫలపరచు, దేవునికి నేను మొర పెడుతున్నాను. కీర్తనలు అంటున్నాడు ఆయనే తన కార్యములు ఆ మొరలు విని తన కార్యములు ఆ విషయమై ఆయన జరిగిస్తూ ఉన్నాడు. ఆమేన్. లేచి నిలబడదామా, తలలు వంచుదామా. ఆయన మన ప్రార్థన వినే దేవుడు, ఆయన మన కార్యములను సఫలపరిచే దేవుడు, ఆయనే నిన్ను ఆదరించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. కార్యములు జరిగించయ్యా, కార్యములు జరిగించయ్యా.